నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. చంద్రబాబుని తెలుగు రాజకీయాలను విడివిడిగా చూడలేము. రాష్ట్ర రాజకీయాలలో ఆయనది అంతటి ముద్ర. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు మాత్రం రాజకీయ చాణుక్యుడే అన్నది అంతా ఒప్పుకునే సత్యం. అయితే అలాంటి చంద్రబాబు కళ్ళు కప్పి సొంత పార్టీ నాయకులే గుప్పి గొంతులు వేయాలంటే అది జరిగే పని కాదు. అలా తనకి షాక్ ఇవ్వాలని ప్లాన్ వేసిన 10 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటి అసెంబ్లీ వేదికగా 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని సీఎం జగన్ చేసిన ప్రకటన టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ గురి చేసింది. తాను ద్వారాలు తెరిస్తే టీడీపీ దుకాణం బంద్ అవుతుందని, బాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జగన్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే తాజాగా వైసీపీతో టచ్లో ఉన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు అని చంద్రబాబు సూల శోధన మొదలు పెట్టినట్టు తెలిసింది. వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అసంతృప్తులు పార్టీ మారేవారని గుర్తించి ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేయడంలో బాబు సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు తన పార్టీ నుండి ఆ గోడ దూకే ఎమ్మెల్యేలను నిగ్గతేల్చాలని, వారిని పార్టీ మారకుండా చూడాలని బాబు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారట. తాజాగా 3 సీనియర్లతో చంద్రబాబు ఈ కమిటీ వేసి ఆ 10 మంది లిస్ట్ వారికి ఇచ్చి పార్టీ మారే అవకాశం ఉన్న ఆ టీడీపీ ఎమ్మెల్యేల నిగ్గు తేల్చాలని సూచించారట. బాబు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఈ కమిటీ ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారని తేల్చినట్టు తెలిసింది. అయితే టీడీపీ అనుమానిస్తున్న ఆ 5 జంపింగ్ ఎమ్మెల్యేలలో ప్రధానంగా విశాఖ నగరంలో గెలిచిన గంటతో పాటు ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం. వీరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు వైసీపీతో సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ అనుమానిస్తుందట. ఈ మేరకు పార్టీలో జంపింగ్ లో ఒక్కటే చర్చ జరుగుతుందట. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వారిని ఎలా కట్టడి చేస్తారు, దీనికి ఏ మంత్రి పటిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు వ్యూహాలు చేయడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయడం కూడా చంద్రబాబు రాజకీయ చతురత చూపిస్తూ ఉండడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.